ग्रीन वार्म पोटाटो सालड दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स ओकसारी चूद्दाम। लेट्यूस बेस कोसम कोद्दिगा उडिकिंचिन बंगाळदुंपलु अलागे ब्रोकली कोन्नि पीसुलु पाइन नट्स लेकपोते पीनट्स एवैना वाडोच्चु। सो पीनट्स कोन्नि वेरुशनग गुळ्ळु मन भाषलो। अलागे ग्रीन पीस कोद्दिगा फ्रेश बेसिल लीव्स कोन्नि पार्मेसन चीज ఒక ముక్క అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట। సో మనం బేసిక్ ఎప్పుడు ఏం చేస్తామంటే బ్రోకలీ ఇంకా గ్రీన్ పీస్ ని వార్మ్ చేసుకుంటాం అంటే వేడి చేసుకుంటాము। అలాగే గ్రీన్స్ అన్ని వాడుతాం కదా గ్రీన్స్ వాడుతాం కాబట్టి గ్రీన్స్ ఉన్నాయి అలాగే వాటిని వేడి చేస్తాం కాబట్టి అది వార్మ్ అయ్యింది। గ్రీన్స్ ని వార్మ్ చేసి पोटाटो सालड तैयार इधी प्रोसेस। जनरल गा सालड्स अन्नी कूडा सर्व कोल्ड अंटारु। कोल्ड अंटे मरी चिल चेसि कादु रूम टेंपरेचर लो कोल्ड गा कूल गा मामूलु सर्व चेस्तारु। ई सालड मात्रं वार्म सालड अन्नमाट कोद्दिगा वेच्चगा उंटुंदी सर्व चेसिनप्पुडु कूडा। ओकेना सो फस्ट अंड फॉरमोस्ट मनं एं चेयालंटे पोयि वेलिगिंचेसुकुंदां। एंदुकंटे इक्कड ब्रोकली फस्ट ब्लांच अव्वालि आ तर्वात ग्रीन पीस कूडा वार्म अव्वालन्नमाट। अंदुकनी पोयि वेलिगिंचेसुकोनि ओ पात्रलो नीळ्लु पोस्तुन्ना। తర్వాత బ్రోక్లీ ఉంది కదా బ్రోక్లీని మనకు కావాల్సిన సైజ్ లో ఫ్లవర్లెట్స్ కింద విడగొట్టుకోవాలన్నమాట। मरी चाहिए सैज सर सो इला फ्लवर्लेट्स अभी विड़ीक तरह वीटन वाटर वैसे ब्लास्ट అలా బ్లాంచ్ అవుతూ ఉంటాయి। బ్లాంచ్ అయ్యే టైం లో లాస్ట్ లో మనం గ్రీన్ పీస్ కూడా వేసి వేడి చేసుకోవాలి। సో ఈ లోపు ఏం చేద్దాం అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని బేసిల్ డ్రై బేసిల్ కాకుండా ఫ్రెష్ బేసిల్ వాడతాం మనం ఇక్కడ। దీన్ని రఫ్ చాప్ చేసుకొని ఇది ఆల్్రెడీ కట్ చేసే ఉంది మిక్సీ జార్ లో వేసుకుంటాం। అలాగే పీనట్స్ వాడతాం మనం। పీనట్స్ అంటే వేరుశనగ గుళ్ళ అన్నమాట। యూజువల్లీ పైన్ నట్స్ కూడా వాడతారు। పైన్ నట్స్ మనకు దొరకవు కాబట్టి ఆల్టర్నేటివ్ గా పీనట్స్ వాడుకోవచ్చు। అయితే ఈ కాంబినేషన్ ఉంది కదా ఈ పైన్ నట్స్ అలాగే బేసిల్ వీటన్నిటిని కలిపి తయారు చేసే ఈ మిశ్రమాన్ని సాస్ అంటారు। ఒక సాస్ ఆ సాస్ పేరు ఏంటంటే పెస్టో సాస్। సో ఆ పెస్టో సాస్ మనం తయారు చేసుకుంటున్నాము। మనం తయారు చేస్తున్న ఈ సాలడ్ కి ఈ పెస్టో సాస్ అనేది డ్రెస్సింగ్ కింద వెళ్తుందన్నమాట। ఓకే సో బేసిల్ పీనట్స్ తర్వాత గార్లిక్ అది కూడా ఇందులో వేసాం। అలాగే చీజ్ పార్మెసాన్ చీజ్ ఉంది కదా చీజ్ ని కూడా ఇందులోనే గ్రేట్ చేసుకుందాం। అమెజాన్ చీజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ గా కూడా తినేసేకి। చీజ్ అన్ని కూడా బాగుంటాయండి కాకపోతే ఆ టేస్ట్ మనకి పట్టాలన్నమాట। స్టార్టింగ్ లో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ తర్వాత తర్వాత బాగుంటుంది। ఇంకో మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బ్లాంచింగ్ పెట్టిన బ్రోకలీ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందన్నమాట। సో ఇందులో ఇంకేం చేస్తామంటే లాస్ట్ 30 సెకండ్స్ ముందు దించుకునే ఒక 30 సెకండ్ల ముందు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటాను। सो दटे ब्रोकली उड़की उड़का अवसर उ 30 सेकंड तरह अभी कल दिंसको। ओके बैक टू आर मिक्सी जार इकड़को पार्मेसन चीज वेसा अंदर कुछ आई तरह
కొద్దిగంత salt pepper కూడా ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే సీజనింగ్ టైం లో లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది సో ఈ మిశ్రమం ఇలా ఉంది దీని మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో చూద్దాం ఈ లోపు దాన్ని కూడా వడపోసుకుంటాం ఈ విధంగా వస్తుంది మిక్సీలో ఆయిల్ వేసి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా తయారవుతుంది దీన్నే మనం పెస్టో సాస్ అని కూడా అంటాము పాస్తాలు ఇలాంటి వాటి కూడా యూస్ చేస్తారు అన్నమాట ఈ లోపు మనకి ఇక్కడ వడపోయాల్సింది కూడా వెయిట్ చేస్తుంది మీ కోసమే ఓకే అలా పక్కన పెట్టేసుకుంటాను మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది బొట్టు బొట్టు కాలిపోయి తడి లేకుండా ఉంటే మనకి బెటర్ అన్నమాట ఇప్పుడు ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ లో బంగాళ దుంపలు కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇవి ఆల్రెడీ ఉడికించినవి బంగాళ దుంపలు కాబట్టి మనకు వేరే ప్రాసెస్ ఏమ అవుతుంది ఓకే ఫైనల్లీ బంగాళ దుంపలు బౌల్ లోకి ఆ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తాం బాగా ట్రై చేసుకున్నాం కదా సో గ్రీన్ పీస్ ఇంకా బ్రోకలీ అది కూడా ఇందులో వేసుకున్నాం ఆ తర్వాత పెస్టో సాస్ డ్రెస్సింగ్కి ఇదే వాడుతున్నాం అన్నమాట ఆయిల్ బాగా వెళ్తుందండి దీనికి పెస్టో సాస్ రెడీ అయ్యే టైంలో కావచ్చు తర్వాత కావచ్చు గోల్డ్ అంత ఆయిల్ పడుతుంది ఇదంతా మిక్స్ అవ్వడానికి కూడా ఆయిల్ ఉంటేనే చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట ఫైనల్లీ పెప్పర్ వేసుకుంటాం డన్ సాల్ట్ ఇందాక మనము సాస్ లో కొద్దిగా వేసాము సరిపోతుందంటే అదే సరిపోతుంది లేదంటే ఇంకొద్దిగా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ప్రాపర్ సీజనింగ్ మ్యాచ్ అయిపోతుంది డన్ ఈ మొత్తం డిష్ లో ఏం లేవు మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అనుకున్నా కూడా బేసిక్గా ఆ ఫ్లేవర్ని కానీ దాని అథెంటిసిటీని కానీ తీసుకొచ్చేది పెస్టో సాస్ అన్నమాట సో అదే చాలా చాలా ఇంపార్టెంట్ దానివల్లనే మనకు ఆ టేస్ట్ వస్తుంది సో ఆ పెస్టో సాస్ నీట్గా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని ప్రజెంటేషన్లో పెట్టేయడమే అనమాట సో మిక్స్ చేసేసాను రెడీ అయిపోయింది బ్రోక్లీని బేస్ కింద వాడి సాలడ్ని ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను